నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు, ప్రస్తుతంతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే అండి. రామచంద్రమూర్తి గారు, వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో ఇవాళ మనం 6th ఎపిసోడ్ చేయబోతున్నాం. మరి ఈ వాల్యూ ఇన్వెస్టింగ్ సిరీస్ 6th ఎపిసోడ్లో ఇవాళ ఏ కంపెనీ గురించి మన ప్రేక్షకులకు ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా తెలియజేయబోతున్నారు? ఇవాళ మనం ఇవాళ నేను చెప్పబోయే కంపెనీ ఏంటంటే, మనందరం ప్రతిసారి మల్టీనేషనల్ కంపెనీలను వింటున్నాం. ఎప్పుడు చూసినా ఫారిన్ కంపెనీసే వస్తున్నాయి. అసలు ఇండియన్ మల్టీనేషనల్ కంపెనీ ఒకటి ఉందా అనేది ఇవాళ నేను చెప్పబోతున్నా. ఇండియన్ మల్టీనేషనల్ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్. ఈ ఐసిఐసిఐ బ్యాంకు 19 కంట్రీస్లో ఉంది ఇవాళ. సో ఏ బ్యాంకు కూడా, ఒక ఇండియన్ బ్యాంకు ఇన్ని కంట్రీస్లో ఎక్కడా లేదు. సో మనం ఎప్పుడు చూసినా మన ఇండియన్ కంపెనీస్లో హాంకాంగ్ హెచ్ఎస్బిసి చూస్తున్నాం, సిటీ బ్యాంక్ చూస్తున్నాం. అలాగే అసలు మన బ్యాంకు బయట అమెరికాలో కానీ, జర్మనీలో కానీ, యూకేలో కానీ, ఖతార్. సో ఈ కంపెనీ ఈ కంట్రీస్లో ఉంటాం అనేది రియల్లీ ఇట్ ఇస్ ఏ ఒక ప్రెస్టేజ్ మనకి. సో ఇది ఒక మల్టీనేషనల్ బ్యాంక్ అంటాం. ఈ బ్యాంక్ మనకి ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 5,275 బ్రాంచెస్ ఉన్నాయి ఆల్ ఓవర్ వరల్డ్. సో ఇట్ ఈస్ 19 కంట్రీస్లో ఇది ప్రెజెన్స్ ఉంది. సో అలాంటి బ్యాంకులో మనం ఇవాళ ఇన్వెస్ట్ చేయమని స్ట్రాంగ్గా నేను వాల్యూ ఇన్వెస్టింగ్ చెప్తున్నాను. ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గ్రోత్ అయింది అది డైవర్సిఫై. అంటే ఇప్పుడు ఇంత మన కంట్రీలో మన బ్యాంక్ ఉండటం వేరు, ఒక ఫారిన్ కంట్రీలో మన బ్యాంకు సక్సెస్ అవ్వడం అనేది ఎంతో స్ట్రాంగ్ ఫండమెంటల్స్ మేనేజ్మెంట్ ఉంటే తప్ప అవ్వదు. సో అలాంటి కంపెనీ ఇది స్టార్ట్ అయింది 1994. ఇవాళకి ఆల్మోస్ట్ 27-28 ఇయర్స్ అయినాయి. సో ఈ 28 ఇయర్స్లో ఇది కంట్రీలో మన ఇండియాలో తీసుకొచ్చిన మార్పులు మామూలువి కావు. అసలు ఒక ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చాకే అసలు మన క్రెడిట్ కార్డ్ కానీ ప్రైవేట్ బ్యాంకింగ్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇంతమంది మనం హౌసులు కొనుక్కున్నాము అన్నా కానీ, లేకపోతే కార్లు కొనుక్కున్నాం అన్నా కానీ, ఈ ఐసిఐసిఐ బ్యాంకు ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వల్లే సాధ్యమైంది. సో వీళ్ళు కాబట్టి వీళ్ళ ఫ్లెక్సిబుల్ లోన్ పేమెంట్ ఉంది, అలాగే రీపేమెంట్ కూడా తీసుకోగలుగుతున్నారు. సో వీళ్ళు చాలా ఇన్నోవేటివ్ మెథడ్స్ ఫాలో అవుతున్నారు. సో దానివల్ల ఏంటంటే, వీళ్ళ ఎన్పిఎల్ తక్కువ ఉన్నాయి, సేల్స్ ఎక్కువ ఉండే, ప్రాఫిట్లో ఉన్న కంపెనీస్ ఇది. సో ఇప్పుడు దీని యొక్క ఫండమెంటల్స్ ఒకసారి మాట్లాడితే ఓవర్వ్యూగా, ఇప్పుడు కరెంట్ ప్రైస్ వచ్చి సార్ ఇది 780 ఉంది సార్ యాజ్ ఆన్ ఫిబ్రవరి 14. సో ఇప్పుడు మార్కెట్ క్యాప్ వచ్చి 5,27,000 క్రోర్స్ దీని మార్కెట్ క్యాప్. ఈపీఎస్ వచ్చి 33, అలాగే పిఈ రేషియో వచ్చి 22 ఉంది, అలాగే సెక్టర్ పిఈ వచ్చి 31 ఉంది. ఈ బుక్ వాల్యూ వచ్చి సార్ ఇది 236 బుక్ వాల్యూ, అలాగే పిబైబీ రేషియో ప్రైస్ టు బుక్ వాల్యూ ఏంటంటే 3 times ఇస్తుంది, అలాగే ఫేస్ వాల్యూ వచ్చి 2 rupees ఇది. సో డివిడెండ్ ఇల్ వచ్చి 0.26. ఇందులో ప్రమోటర్ హోల్డింగ్స్ చూస్తే డిఐఎస్ 44% ఉన్నారు, ఎఫ్ఐఎస్ 45% ఉన్నారు, జనరల్ పబ్లిక్ 10%. అంటే హయ్యెస్ట్ డిఐఎస్ ఎఫ్ఐఎస్ ఉన్న కంపెనీ, అంతకుముందు నేను హెచ్డిఎఫ్సి చెప్పాను, ఇది కూడా అలాంటి కంపెనీయే. సో ఇట్ ఈస్ రన్ అండర్ స్ట్రాంగ్ మేనేజ్మెంట్. సో ఇట్ ఈస్ అ వెరీ వాల్యూ ఇన్వెస్టింగ్ ప్రోడక్ట్. ఇందులో ఏంటంటే ప్రైస్ కూడా అరౌండ్ 788, అంటే ఇట్ ఈస్ అఫోర్డబుల్ టు ఇన్వెస్ట్. అంటే ఆల్రెడీ స్ప్లిట్ అయ్యి 4 times వచ్చింది. సో అందువల్ల ఇది ఒక మంచి అవకాశం ఇది. సో ఇన్ని కంట్రీస్లో ఉంది కాబట్టి దీని యొక్క స్ట్రాంగ్ గ్రోత్ ఉంది. ఇంకొక 20 years ఈజీగా ఇది మనకి వెల్త్ క్రియేషన్ చాలా బాగా అవుతుంది. కాబట్టి ఇది నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను ఇన్వెస్ట్ చేసుకోమని. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రామచంద్రమూర్తి గారు. వాల్యూ ఇన్వెస్టింగ్ అనే సిరీస్లో ఇవాళ 6th కంపెనీగా ఐసిఐసిఐ గురించి మన ప్రేక్షకులకు ఫండమెంటల్ అనాలిసిస్ ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.